मेरे मित्र नमस्कार। వినాయక చవితి ప్రారంభమైంది. వినాయక నవరాత్రుల కోలాహలం ప్రారంభమైంది. ఈరోజు గణేష పూజలతోని ప్రజలందరిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాము ప్రజలందరికి కూడా. మరి ఈ సంవత్సరం కూడా గణేషుడి కృప వల్ల కాలం బాగా కలిసి రావాలని, ప్రకృతి సహకరించాలని, సూర్యాపేటతో సహా నల్గొండ జిల్లా కావచ్చు, రాష్ట్రం అంతా కూడా, దేశమంతా కూడా వర్షాలు కురిసి మంచి పద్ధతిలో కాలం అనుకూలించి ప్రజలందరికీ మేలు జరగాలని చెప్పి కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిన్న కాంగ్రెస్ పార్టీ సభ కావచ్చు, సభ సందర్భంగా తన నాయకులు మాట్లాడిన మాటలు, పాపం ప్రజలకు ఏదో హామీలు ఇచ్చినాం, వరాలు ఇచ్చినాం అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలు, అవి బుడ్డరకాండ్ల రోజువారి నాటకాల్లో భాగంగా వచ్చినాయి తప్ప, కొత్తగా ఇవాళ సోనియా గాంధీ గారు వాళ్ళ ఇటటుగా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు కొత్తగా చెప్పింది ఏం లేదు. ఈ రాష్ట్రంలో ఆ పార్టీని నడిపిస్తున్న ఆ కపల తక్కడ నాయకులు వాళ్ళు రాసిచ్చినవి చదివిపోయారు తప్ప, అందులో ఏమాత్రం కూడా ఒక్కటంటే ఒక్కటి వాళ్ళ గతంలో అమలు చేసిన చరిత్ర లేదు, ప్రస్తుతం వాళ్ళ చేతిలో ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళు ఇస్తున్న సందర్భం కూడా లేదు. నిజమే, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, 60 సంవత్సరాలు పైగా ఈ దేశంలో ప్రభుత్వాలు నడిపిన పార్టీ, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్న పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ ఏదైనా మాట ఇచ్చినప్పుడు ప్రజలు దాని చరిత్ర చూస్తారు, వర్తమానం ఏందో కూడా గమనిస్తారు, దాన్ని బట్టే భవిష్యత్తును అంచనా వేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడనైనా పట్టుకుని 1000 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఉందా? ఇప్పటివరకు వాళ్ళు వెళ్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా 1000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఉందా? వాళ్ళు వెళ్తున్న 3 రాష్ట్రాల్లో కూడా 500, 750 వాళ్ళు ఇచ్చే పెన్షన్. వాళ్ళు వెళ్తున్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతు బంధు లేదు. వాళ్ళు వెళ్తున్న ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు చెప్పిన ఇవాళ నిన్న ప్రకటించిన ఒక్క పథకం కూడా అమలు చేస్తున్న సందర్భం లేదు. ఇవన్నీ సినిమాలలో, నాటకాలలో, పూర్వకాలంలో, గ్రామాలలో వేసే వీధి భాగవతాలలో బఫూన్ పాత్ర అని చెప్పి ఒకటి సృష్టించి ప్రజల మధ్యలో ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళు వేసే వాటిలలో కొంత రక్తికర్తించడానికి, ప్రజలకి అప్పుడప్పుడు ఆహ్లాదం కలిగించడానికి కొన్ని పాత్రల్ని పెట్టి వాళ్ళతో మాట్లాడిచ్చే సందర్భాలు ఉండేవి. వాటిని కొన్ని చోట్ల బహుమూలని, కొన్ని చోట్ల బూటరకండ్లని, ఇంకో చోట ఇంకో పేరుతో పిలుస్తారు. అంతకు మించి ఇందులో ఏమీ కూడా వినపడలేదు. ఒకటంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఆచరిస్తున్నవి కానీ, ఆచరణ సాధ్యమైనవి కానీ ఒక అక్షరం కూడా లేదు. గతంలో 2018 ఎన్నికల సందర్భంలో కూడా మేము 2 లక్షలు ఇస్తాం, రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజలు నమ్మరు. మరి తెలంగాణలో 2 లక్షలు ఇస్తాం, రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించిన వాళ్ళు, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో దాదాపు 7-10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగింది. మరి ఒక్క రాష్ట్రంలో కూడా ఎందుకు ప్రకటించలేదు? ఎందుకు చెప్పలేకపోయినరు? ఆర్థికంగా కూడా తెలంగాణతో సరితూగే రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్థికంగా తెలంగాణకు దగ్గరలో ఉన్న రాష్ట్రాలు. గతంలో తెలంగాణ కంటే తలసరి ఆదాయం కూడా ఎక్కువ ఉన్న రాష్ట్రాలే.
గతంలో కూడా ఇవి తెలంగాణ కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు. మరి ఎందుకు అక్కడ ప్రకటించలేకపోయారు? ఇక్కడ వాళ్ళు నిన్న మాట్లాడిన విధానం చూస్తే ఆమెను వచ్చేది ఉందా చచ్చేది ఉందా ఏదో ఒకటి చెప్పి చూద్దాం, కొండకు దారం కడదాం ఏమైంది అన్న పద్ధతిలో మాట్లాడారు తప్ప ఇది ఆచరిస్తామన్న నమ్మకం వాళ్ళకేం లేదు, అసలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తారన్న విశ్వాసమే లేకుండా మాట్లాడింది. వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి చూస్తే మనమేం వచ్చేది లేదు, ప్రజలు మనం ఆదరించేది లేదు, మనమే ప్రభుత్వానికి వచ్చేది లేదు కాబట్టి ఏదైతే ఇది చెప్పి అనేసి వదిలేస్తే చాలు అన్న పద్ధతిలో ఉంది తప్ప ఇది నిజంగానే ప్రజల్ని ఒప్పించవచ్చు, వీటి ద్వారా ప్రజల నమ్మకం కలిగించవచ్చు, ప్రజల్ని మనం వెంట తిప్పుకోవచ్చు అన్న పద్ధతిలో లేవు. అందుకే ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు వాటి పెద్ద చూపించాలి కదా మీ ఆచరణ. పంజాబ్ గొప్ప వ్యవసాయ రాష్ట్రం, ఈ దేశానికి మొన్నటి వరకు అన్నం పెట్టి ఆదుకున్న రాష్ట్రం. వ్యవసాయ ఉత్పత్తిలో తెలంగాణ ముందుకు రాకముందు వరకు ఈ దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం, దేశానికి మొన్నటి వరకు అన్నం పెట్టి ఆదుకున్న రాష్ట్రం. వ్యవసాయ ఉత్పత్తిలో తెలంగాణ ముందుకు రాకముందు వరకు ఈ దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. ఎందుకు అక్కడ రైతులకు ఒకటంటే ఒకటి ఇవ్వలేదు? ఇవాళ మీరు చెప్పిన పథకాలు గుజరాత్లో ఒకటంటే ఒకటి ఎందుకు ఇవ్వలేకపోయినారు? అందుకే కదా ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపింది గుజరాత్ నుంచి ఎంత దారుణంగా. ఎందుకో చచ్చిపోతున్న మీ పార్టీకి జీవం పోసిన రాజస్థాన్లో ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వలేదు? ఛత్తీస్గఢ్లో ఇవ్వలేకపోతున్నారు. అంత అయిపోయి దింపుడు గల్లం ఆశలో మళ్ళీ బతికిచ్చింది మిమ్మల్ని కర్ణాటక. ప్రత్యామ్నాయం వేరే లేక మూడికి దిక్కులేని పరిస్థితుల్లోనైనా సరే మీకు జీవగంజ పోసాను. దింపుడు గల్లం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ప్రాణం పోసింది సంజీవన్ నుంచి. ఎందుకు మీరు ఆ కర్ణాటక కలిగొట్టడం లేదు? కర్ణాటక బడ్జెట్ కూడా మనతో సమానంగా ఉంది. అంటే కర్ణాటక రైతుల మీద ప్రేమ లేదా? కర్ణాటక రైతులు రైతులా కనబడలేదా? కర్ణాటక ప్రజలు ప్రజలు గారా? లేదో తప్పని పరిస్థితులలో దిక్కులేక మా మోడీ మీద కోపంతో వేసారు కానీ మా మీద ప్రేమ లేక ప్రేమ ఉండి వేయలేదని కోపంతో ఉన్నారా మీరు కర్ణాటక ప్రజల పైన? ఎందుకు ఇస్తలేరు? కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా సినిమాలో జోకర్ల పాత్రలు, బాఫోన్లు బుడ్డరగాని మాటలు తప్ప ఆ హామీలు ఏవి కూడా అమలు చేసిన పార్టీ కాదు, అమలు చేసే పార్టీ కాదు. ప్రజల్ని మోసగించడమే వీళ్ళకు అలవాటు. 75 ఏళ్ళుగా ఈ దేశ ప్రజల్ని వంచించిన పార్టీ ఇవాళ ఈ దేశంలో ఉన్న సకల దరిద్రాలకు మూలమైన పార్టీ, ఇవాళ ఈ దేశంలో ఉన్న ఆకలికి ఆత్మహత్యలకు కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎప్పుడు కూడా ప్రజల వైపు లేదు. ఇవాళ ఉన్న రాష్ట్రాలలో కూడా ఆ పరిస్థితి లేదు. ఎక్కడ కూడా పట్టుమని 1000 రూపాయలు ఇచ్చిన రాష్ట్రం లేదు. మా వాళ్ళు రాత్రి సామెత చెప్తున్నారు ఇది చూడగానే. కన్నతల్లికి అన్నం పెట్టనోడు సవత్తల్లికి బంగారు గాజులు చేపిస్తానన్నాడంట అని ఓ సామెత గుర్తొస్తుంది సార్ వీళ్ళని చూడగానే చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ బతికించిన రాష్ట్రాలలో ప్రజలకే ఇవ్వలేని వాళ్ళు ఇంకెక్కడో పక్క రాష్ట్రంలో వచ్చి ఇస్తామోనంటే ఎవరు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఏం ఆధారంగా నమ్మాలి? ఇవాళ కేసీఆర్ చెప్పిండ్రు అంటే చెప్పిన మాట చెప్పినట్టు ప్రతి అక్షరం అమలు చేస్తాడు. నిజంగా చెప్పగలిగిన పరిస్థితి ఉంటేనే, బడ్జెట్ దానికి అనుకూలిస్తుంది అంటేనే చెప్తారు తప్ప లేకపోతే చెప్పడు కేసీఆర్ గారు.
గొంతు మీద కత్తి పెట్టినా కేసీఆర్కి అబద్ధపు హామీలు ఇచ్చారు వాటిలేదు. చెప్పినట్టుగా అమలు చేసిన నాయకులు. అంతేకావు ఎన్నికల సందర్భంలో ప్రస్తావనలోనే అంశాలు ఎన్నికల హామీల సంబంధం లేనివి, మా మేనిఫెస్టోలో లేనివి, ఆ తర్వాత కాలంలో పరిపాలన క్రమంలో కేసీఆర్ గారి దృష్టికి వచ్చిన అనేక సమస్యల్ని పరిష్కారం చేయడం కొరకు అనేక పథకాలను తీసుకొచ్చి ప్రజలను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళీ రైతు బంధు, రైతు బీమాలు ఏ ఎన్నికలతో సంబంధం లేకుండా ఏ మేనిఫెస్టోలో లేని అంశాలు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్లు మా ఎన్నికల హామీలు కావు, అయినా ప్రజలకు ఒక సమస్య ఉందని, ఆ సమస్యను ఏదో ఒక పథకం ద్వారా తీర్చాలని, ప్రజల్ని ఆదుకోవాలని, సంపద సృష్టించాలి, సృష్టించబడ్డ సంపద ప్రజలకు పంచాలనే ఒక సిద్ధాంతంతోనే, ఆ సిద్ధాంతంతోనే పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు కేసీఆర్. కాబట్టి ఇవాళ ఇటువంటి పథకాలు వచ్చినాయి తెలంగాణ నుంచి. మీకు ఇక్కడ కేవలం కేసీఆర్ గారు పెట్టే పథకాలను చూసి వాటిని కాపీ కొట్టి వాటికంటే మనం ఏదో ఎక్కువ చెప్దాం అన్న భ్రమల్లో మీరున్నారు. ఈ హామీలే కాదు, ఇంతకు మించిన హామీలను ఎన్ని ఇచ్చినా మీరు 15,000 కాదు 50,000 ఇస్తారన్నా, 12,000 కాదు 12,00,000 ఇస్తారన్నా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వదులుకోరు, కేసీఆర్ వెంటనే ఉంటారు. కాంగ్రెస్ హామీలన్నీ బోగస్ తప్ప కాంగ్రెస్ అవి ఆచరించిన చరిత్ర లేదు, ఆచరించలేదు, ఆచరించడం వాటితో సాధ్యం కూడా కాదు. వీటిని నమ్మి మోసపోయే ప్రజలు కూడా తెలంగాణలో లేరు.